ఈ ప్రపంచమంతా మనిషి అన్నవాడు ఈ మారణ లేదా ఈ మరణంతో అంతమైపోతాడు అనే భావిస్తూ ఉంది చదువుకున్నవాడైనా చదువులేనివాడైనా పేదవాడైనా ధనికుడైనా సామాన్యుడైనా శాస్త్రవేత్త అయినా మరణంతో ఈ జీవితం అంతమవుతుందన్న ఒక బలమైన నమ్మకం వారి హృదయాలలో స్థిరపడిపోయింది మనం కూడా దేవుడు అన్న భావన ప్రపంచంలో ఉన్నా దేవుణ్ణి కొలుస్తున్న వారు ఎందరో ఉన్నా మరణం వరకే జీవితం ఉంటుందనే భావనే మనలో స్థిరపడింది వాస్తవానికి మరణం తర్వాత ఏదో ఉందని ఎవరో ఒకరు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు హైందవ సోదరులు కావచ్చు ఇస్లాం సోదరులు కావచ్చు క్రైస్తవులుగా మనం కావచ్చు లేదా ఇతర మతాల వాళ్ళు ఎవరైనా కావచ్చు రకరకాల భావనలు మరణం తర్వాత ఉన్నాయి వాళ్ళ ఉద్దేశంలో లేదా వాళ్ళ భావనలు లేదా వాళ్ళ సిద్ధాంతాలు ప్రకటిస్తూనే ఉన్నారు మనము వింటున్నాం నిజంగా ఇవన్నీ మనుషులు నమ్ముతున్నారా మరణం తర్వాత జీవితం ఉందని క్రైస్తవులు చెప్పిన మరణం తర్వాత మరో జన్మ ఉందని హైందవులు చెప్పిన మరణం తర్వాత ఇంకేదో ఉందని ఎవరు చెప్పినా మనిషి వింటున్నాడు తప్ప నమ్ముతున్నట్లుగా కనిపించటం లేదు ఎందుకు మాట అంటున్నాను అంటే మరణం తర్వాత ఫలానది ఉందని మనిషి నమ్మి ఉంటే అతని జీవిత విధానం వేరుగా ఉండేది ఉదాహరణకు నాకు మరణం తర్వాత జీవితం ఉందని నేను ప్రగాఢంగా నమ్మితే ఆ రాబోయే జీవితం కోసమే నా పునాది వేసుకుంటాను నా కళలు గంటాను నా ఆస్తిని సమకూర్చుకుంటాను రాబో ఆ జీవితం శాశ్వతం అని తెలిసినప్పుడు దాన్ని నేను నమ్మినప్పుడు దాన్ని నేను అంగీకరించినప్పుడు ఈ భూమి మీద ఉన్న జీవితాన్ని పెద్దగా లెక్క చేయను ఇక్కడ సుఖపడితే ఎంత సుఖపడకపోతే అంత ఈ భూమి మీద ఏదో దక్కితే ఎంత దక్కకపోతే అంత నిజంగా రాబో జీవితాన్ని మనిషి నమ్ముంటే ఈ భూమి మీద ఇన్ని కొట్లాటలు ఇన్ని యుద్ధాలు ఇన్ని పోరాటాలు మనుషుల మధ్య ఇన్ని గొడవలు ఉండేవి కావు ఈరోజు భూమి తగాదాలు ఎందుకు వస్తున్నాయి భూమి తగాదాలు ఈ భూమి మీద ఉన్న జీవితమే శాశ్వతం లేదా ఇది మాత్రమే ఉంది ఆ తర్వాతది ఎవరు చూడొచ్చారు అది మనిషి ఉద్దేశం అందుకే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ ఈ జీవితం కోసం ప్రాముఖ్యతనిస్తూ ఆ అరవై డెబ్బై ఏళ్ళు బ్రతకడానికి భూమి కావాలి అరవై డెబ్బై ఏళ్ళు బ్రతకడానికి డబ్బు కావాలి అరవై డెబ్బై ఏళ్ళు బ్రతకడానికి బంగారం కావాలి అరవై డెబ్బై ఏళ్ళు బ్రతకడానికి చదువు కావాలి అరవై డెబ్బై ఏళ్ళు బ్రతకడానికి పదవి కావాలి ఇల్లు కావాలి ఆహారం కావాలి కనుక ఒకసారి మనిషి బ్రతుకుతున్న విధానం చూస్తే ఈ అరవై డెబ్బై ఏళ్ళ బ్రతుకును నమ్మినంతగా రాబో జీవితం గురించి మనిషి నమ్మలేదన్నది నిజం మొత్తానికి ఎవరిని చూసినా ప్రపంచంలో ఏ దేశాన్ని చూసినా ఏ ప్రాంతమైనా ఏ భాష అయినా ఏ మతమైనా మరణం తర్వాత మనిషి ఉండడు అన్నదే మనుషుల ఆలోచన ఇది దేవుడు కూడా డిక్లేర్ చేశాడు ఎందుకంటే రేపు చనిపోవద్దు కనుక మనిషి ఆలోచన దేవుడు చెప్పాడు మొదటి గురించి పదిహేనవ అధ్యాయము ఒకసారి చదువుదాము పోని దయచేసి మీ బైబిల్ తెరిచి మొదటి కొరింత పదిహేనవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై మూడు చదువుదాం ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు రేపు చనిపోదాము గనక రెండవ భాగాన్ని చదువుతున్నాను నేరుగా రేపు చని మనిషి మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే రేపు చనిపోతాము గనక తిందుము తాగుదుము అంటే రేపు చనిపోతాం ఆ తర్వాత ఉండమనే కదా అతని ఉద్దేశం ఇప్పుడే తినాలి ఇప్పుడే త్రాగాలి అంటున్నాడంటే రేపు చనిపోతే ఎల్లుండి కుండం చనిపోయిన తర్వాత ఉండం అందుకే ఇప్పుడే తినాలి ఇప్పుడే త్రాగాలి ఈరోజు వ్యవస్థను చూడండి ఏ వయసులో తీరవలసిన ముచ్చట వయసులో తీరాలని జీవితం దాటిపోతే వయసు దాటిపోతే మళ్ళీ రాదని ఉన్నప్పుడే అనుభవించాలని రేపు కనబడమని మనుషులు చేస్తున్న ఈ భయంకరమైన దురాగతాలు దురాగతాలను మనం చూస్తే మనిషి మొత్తానికి మరణం తర్వాత ఏమి లేదని అనుకుంటున్నాడు మరణంతోనే ముగింపనే అనుకుంటున్నాడు నువ్వెన్ని చెప్పుగాక గ్రంథాలు ఎన్ని వివరించుగాక దేవుని పక్షంగా ఏం చెప్పుగాక మనిషి నమ్మడం లేదు రైట్ ఎందుకు నమ్మడం లేదు అంటే రెండు విషయాలు మనిషికి అర్థం కాలేదు మరణంతోనే ఈ మానవ జీవితం ముగిస్తుంది అని మనిషి అనుకోవడానికి ప్రధానమైన కారణాలు రెండు ఉన్నాయి రెండు విషయాలు మనిషికి అర్థం కాలేదు అదేమిటంటే మనిషి అంటే ఏంటో మనిషికి అర్థం కాలేదు మరణం అంటే ఏంటో కూడా మనిషికి అర్థం కాలేదు మనిషి అన్నా కూడా మనిషికి అర్థం కాలేదు మనిషి అంటే ఏంటో అర్థం కాలేదు మరణం అన్నా కూడా మనిషికి అర్థం కాలేదు ఈ రెండు అర్థం కాకపోవడం వలన మనిషికి మరణమే ముగింపు అనుకుంటున్నారు అదేమిటండి మనిషిగా మనిషి అంటే మాకు అర్థం కాలేదా మనిషి అంటే ఏంటో మాకు తెలియదా అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే మనిషి తనకు తెలియకపోయినా విస్తారంగా మాట్లాడడం తనకు తెలియకపోయినా తనకు తానే మేధావిగా తనను తాను భావించుకోవడం తన గురించి తనకు తెలియకపోయినా దేవుణ్ణి కూడా తోలనాడడం ధిక్కరించడం మనం చూస్తున్నాం మనిషి అంటే మనిషికి తెలియలేదా అంటే లేదు మనిషి అంటే మనకేం తెలుసు అంటే ఫలానవాడు ఇదిగో మగ మనిషి ఆడ మనిషి పొడవ మనిషి పొట్టి మనిషి ఎర్రటి మనిషి నల్లటి మనిషి సన్నటి మనిషి లావుగా ఉన్న మనిషి ఒక మనిషి అనగానే మనం చెబుతున్నవి ఇవన్నీ ఉన్నాయే స్త్రీ అని పురుషుడని పొడవ మనిషి అని పొట్టి మనిషి అని లావు మనిషి అని సన్న మనిషి అని ఎర్రటి మనిషి అని నల్లటి మనిషి అని ఇవన్నీ నువ్వు చెబుతున్నది మనిషి గురించి కాదు ఒక ఆకారం గురించి మనిషి అనువాడు ధరించుకున్న ఆకారం గురించి నీ కంటితో చూస్తున్న రూపాన్ని నువ్వు మనిషి అని భావిస్తున్నావు అందుకే రూపాన్ని బట్టి వీడు మగ మనిషి రూపాన్ని బట్టి ఆడ మనిషి రూపాన్ని బట్టి పొడవు మనిషి పొట్టి మనిషి లహు మనిషి సన్న మనిషి ఎర్రటి మనిషి నల్లటి మనిషి అసలు మనిషి అంటే ఏంటో తెలుసా మనం మరణిస్తాం మనం మరణిస్తాం మరణించిన వారి దగ్గరికి మనం అప్పుడప్పుడు వెళుతుంటాం వెళ్ళినప్పుడు అక్కడ ఒక భాష వినబడుతుంది సహజంగా అందరూ విన్నదే కానీ ఆలోచించరు ఆ భాషని ఏంటి ఆ భాష నేనే చనిపోయాను అనుకోండి మీరు వెళ్ళారనుకోండి వచ్చారనుకోండి నా శవం దగ్గరికి అక్కడ అందరూ ఏడుస్తుంటారు కొందరు మాట్లాడుతుంటారు కొందరు నా గురించి చెప్తుంటారు వాళ్ళ మాటల్లో సంతోష్ కుమార్ గారు లేరు సంతోషాన్ని లేడు మా అయితే చెల్లెళ్ళు అయితే అన్న అంటారు తల్లిదండ్రులు అయితే నా కొడుకు లేడు అంటారు తోడబుట్టిన వాళ్ళు అన్న లేడు తమ్ముడు లేడు అంటారు కట్టుకున్న భార్య అయితే నా భర్త లేడు అంటుంది నా పిల్లలైతే మా డాడీ లేడు అంటారు అందరూ లేడు 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 రాడు 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 లేడు లేడు వీళ్ళు మాట అంటున్నది ఇదిగో ఈ ఆకారాన్ని ఒక పెట్టిలో పెట్టి దాని చుట్టూ కూర్చొని అంటుంటారు మీరు కూడా వెళ్ళి ఏమడుగుతారో తెలుసా ఎప్పుడు పోయాడు అందరూ లేడు పోయాడు రాడు అని మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా వెళ్ళి ఒక దండ తీసుకెళ్ళి అదిగో ఈ ఆకారమే ఇదే ఆకారం ఇదే ముక్కు ఇదే నోరు ఇదే కళ్ళు ఇవే చెవులు ఇవే చేతులు ఇవే కాళ్ళు ఇదే ఆకారం ఈ ఆకారానికి ఒక దండ వేసేసి మీరు కూడా ఎప్పుడు పోయాడు అని అడుగుతారు రాత్రి పది గంటలకు పోయాడు సమాధానం నిజంగా ఆలోచించేవాడు ఎవడైనా ఏమండి మేము ఫ్లెక్సీలు చూసిన సంతోష్ గారు ఈయనే మేము పోస్టర్స్లో చూసిన సంతోష్ గారు ఈయనే ఆయన అక్కడే పెట్టారు ఆయన చుట్టూ కూర్చున్నారు ఆయన చుట్టూ కూర్చున్నారు ఆయన లేడు పోయాడు రాడు ఇక లేడు అంటున్నారండి మీకు బుద్ధి ఉందా ఈయనే కదండి అదే ముక్కు అదే నోరు అవే కాళ్ళు అవే చెవులు అవే కాళ్ళు అవే చేతులు అదే ఆకారం ఆయన అక్కడే ఉన్నాడు ఆయన చుట్టూ మీరు కూర్చొని ఆయన లేడు అంటారండి ఉందా అని మీరు అడుగుతారండి మీరు అడగారు మీరు కూడా ఎప్పుడు పోయాడు అని అడుగుతారు ఇంతకీ ఈ ఆకారాన్ని అక్కడే ఉంచుకొని లేడు పోయాడు రాడు ఇక లేడు పోయాడు రాడు అని మీరు మాట్లాడుతున్న ఈ మాటలన్నీ ఎవరి గురించో తెలుసా సంతోష్ కుమార్ గారి గురించే మరి ఆయనే ఇక్కడ ఉన్నాడుగా ఆయన లేడు ఆయన పోయాడు అదేంటి మరి ఇక్కడ ఉన్నది ఎవరు రాత్రి పది గంటలకు పోయాడని నువ్వు చెప్తున్నావే ఆ రాత్రి పది గంటలకు పోయిన ఆయన ఆత్మ ఆత్మ వెళ్ళిపోయింది ఆ ఆత్మకే సంతోష్ కుమార్ అనే పేరు ఆ ఆత్మకే ప్రసన్నబాబు గారు అనే పేరు ఆ ఆత్మకే వినోద్ అనే పేరు ఆ ఆత్మకే అబ్రహం గారు అనే పేరు ఆ ఆత్మకే దేవరాజు అనే పేరు ఆ ఆత్మకే మీ పేరు నా పేరు మీరెవరో తెలుసా ఈ ఆకారంలో మీరుండబట్టి ఆత్మలైన మీరు మీరెవరు ఆత్మలు ఆత్మలమైన మనం ఈ ఆకారంలో ఉండడం వలన మనం ఎవరో తెలుసా పవర్ కరెంట్ లాంటి వాళ్ళు విద్యుత్ శక్తి కరెంట్ లైట్లు ఉన్నాయి చూసారా ఆ లైట్లు మీరు పగల చూసినా లైట్లు అలాగే ఉంటాయి కానీ వెలగో లైట్లు వెలిగించడానికి ఈవినింగ్ చీకటి అయిన తర్వాత వచ్చి స్విచ్ వేస్తారు స్విచ్ వేయగానే స్పీడ్గా ఒక పవర్ వెళ్ళిపోతుంది దాన్ని విద్యుత్ శక్తి అంటారు అది వెళ్ళగానే లైట్లు వెలుగుతాయి అది వెళ్ళగానే కెమెరా పనిచేస్తుంది అది వెళ్ళగానే టీవీ పనిచేస్తుంది అది వెళ్ళగానే స్క్రీన్ పనిచేస్తుంది అది వెళ్ళగానే సౌండ్ సిస్టమ్ పనిచేస్తుంది ఎప్పుడైతే ఈ భౌతికమైన రూపాలలోనికి అభౌతికమైన అంటే కంటికి కనబడని ఒక శక్తి ప్రవేశించిందో అప్పుడవి పనిచేయడం ప్రారంభించాయి ఆంబ్లువైర్ మామూలుగానే ఉంటుంది దాంట్లోకి పవర్ పంపిస్తేనే అది మోగడం ప్రారంభిస్తుంది అదిగో కూడా ఎల్ఈడి పైన స్టేజ్ మీద ఉందో చూసారా అది మామూలుగా ఉంది దాంట్లోనికే విద్యుత్ శక్తి ప్రవేశిస్తేనే అది పనిచేయడం ప్రారంభిస్తుంది అలాగే ఒకనాడు ఈ ఆకారం ఉందే మట్టి నుండి చేశాడు దేవుడు ఇదే ముక్కు ఇదే నోరు ఇదే కళ్ళు ఇవే చెవులు ఇలాంటి ఆకారమే కానీ అది కదలలేదండి ఆకారం అప్పుడు దేవుడు నాశికారంధరాల దగ్గరికి ముక్కు దగ్గరికి వచ్చాడు వచ్చి తనలోని జీవాత్మను జీవవాయువుగా జీవాత్మను ప్రవేశపెట్టాడు ఊపిరిగా ప్రవేశపెట్టాడు ఆయనలోని ఊపిరి ఆత్మది ఆ ఆత్మ నరుని నాసిక రంధ్రాలలో నుండి ఈ దేహంలోనికి ప్రవేశించగానే యాంబ్బైర్లోకి పవర్ ప పవర్ రాగానే ఎలాగైతే పనిచేస్తుందో ఈ మట్టి దేహం ఆకారం బొమ్మ ఈ బొమ్మలోనికి దేవుని ఆత్మ ప్రవేశించగానే ఇది కదలడం మొదలుపెట్టింది అలా ఇందులోనికి ప్రవేశించి కదిలించి మాట్లాడించి నడిపించి నాట్యం చేయించి పాడించి ఆడించి మరిపించి మురిపించి వెళ్ళిన ఉన్న ఆ ఆత్మ ఒకరోజు వస్తుంది ఈ ఆకారంలోనికి ఒకనాడు దేవుని వలన ప్రవేశించిన ఆత్మ మరణంలో ఈ ఆకారాన్ని వదిలి బయటకొస్తుంది ఆ ఆత్మ పేరే సంతోష్ కుమార్ ఆత్మ పేరే రత్నకుమార్ ఆ ఆత్మ పేరే ఆదాము ఆత్మ పేరే అవ్వ ఆత్మ పేరే మరి ఆత్మ పేరే అంటే వెళ్ళిపోయిన వాడే నిజమైన మనిషి అవును మనిషి అన్న పేరు ఎవరికి ఉంది ఆత్మకి అందుకే మీరు మాట్లాడుతూ పలానా సంతోష్ కుమార్ గారు వెళ్ళిపోయారు మరి శవం అది శవం అది శవం సంతోష్ గారు కాదు అక్కడున్నది కొడుకు కాదు ఒక తల్లికి కొడుకు కాదు అక్కడున్నది ఒక భార్యకు భర్త కాదు అక్కడున్నది పిల్లలకు తండ్రి కాదు అక్కడున్నది తోడబుట్టిన వారికి తమ్ముడు కాదు ఉన్న వారికి ఏది అది కాదు అదేమి కాదు అందుకే తీసుకెళ్ళి శా శ్మశానంలో మట్టిలో కప్పెట్టేస్తారు కప్పెట్టేస్తారు అంటే మనిషి అని దేనిని అనాలి దేనిని అనాలి ఆకారా రూపాన్న ఆ రూపంలో ఉన్న ఆత్మన ననాలి మనిషి అని ననాలి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నా కన్ను బాగోలేదండి డాక్టర్ గారు నా కడుపు బాగోలేదండి డాక్టర్ గారు నా చెయ్యి బాగలేదండి డాక్టర్ గారు నా కాలు బాగోలేదండి నా కాలు నా చెయ్యి నా కళ్ళు నా కడుపు నా కన్ను నా ముక్కు నాది నాది అంటున్నావు ఇంతకు నువ్వెవరు బైబిల్ నాది అన్నానండి దాని అర్థం ఏంటి నేను బైబిల్ ఒకటేనా బై నేను వేరు బైబిల్ వేరేనా బైబిల్ నాది అంటే నేను వేరు బైబిల్ వేరు సెల్ ఫోన్ నాది అంటే నేను వేరు సెల్ ఫోన్ వేరు సూటు నాది అంటే నేను వేరు నేను సూటు ఒకటేనా ఇదిగోండి నేనండి అంటా ఇది నాది నేను కాదు ఇది నాది నేను కాదు ఇది నాది నేను కాదు అర్థమైందా నాది అంటే నేను కాదు నేను వేరు నాది వేరు ఇది నాది తప్ప నేను కాదు ఇది మీకు అర్థమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి చెయ్యి నాది అన్నావు చెయ్యి నేను అన్నావా అనలేదు కడుపు నాది అన్నావు నా కడుపు అన్నావు నేనే కడుపు అంటాం లేదు కాలు నాది అంటున్నావు కన్ను నాది కడుపు నాది కాలు నాది చివరికి ఏమంటావు తెలుసా డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో నా శరీరం నాకు సహకరించట్లేదండి ఏమన్నావు వండర్ఫుల్ జ్ఞానయుక్తమైన ఒక మాట పలికేవగా దాన్ని అర్థం చేసుకోలేదు నువ్వు నా శరీరం నాకు సహకరించలేదు నా శరీరం అంటే నేను వేరు నా శరీరం నా శరీరం నాకు సహకరించట్లేదు అంటే శరీరం వేరని నేను వేరని ఎంత స్పష్టంగా నువ్వే చెప్పేసావు ఆ నిజాన్ని గుర్తిస్తే ఎంత బాగుండు ఏదో మాట వరుస కన్నావు కానీ ఆ వాస్తవాన్ని మాత్రం గ్రహించలేకపోయావు ఎస్ కనబడుతున్న ఈ ఆకారం నువ్వు కాదు ఉదయాన్నే లేచి అద్దం ముందు నిలబడి నేను ఎలా ఉన్నానో చూసుకున్న తర్వాతే బయటకు వస్తావు ఆ అద్దంలో కనబడుతుంది నువ్వు కాదమ్మా ఎందుకంటే నిన్ను నువ్వు ఎప్పుడు చూసుకోలేవు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎవరు తమను తాము చూసుకోలేరు ఇదిగో ఒక పదిహేను ఇరవై నిమిషాల నుంచి మాట్లాడుతున్నాను కదా నన్ను మీరు చూడట్లేదు అలాగే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరిని మీరు చూడటం లేదు అలాగే నేను మిమ్మల్ని కూర్చున్న మిమ్మల్ని ఎవరిని చూడడం లేదు మీరు ధరించుకున్న మీరు తొడుగుకున్న ఆకారాలనే చూస్తున్నాను అలాగే నేను తొడుగుకున్న ఆకారాన్ని మీరు చూస్తున్నారు నన్ను చూడడం లేదు నేను ఆత్మని నేను ఆత్మని అందుకే పౌలు అంటాడు ఫిలిప్పైన్కి రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు పిలిపి పట్టణానికి వ్రాసిన ఉత్తరంలో మొదటి అధ్యాయంలో ఇరవై వచ్చిన ఏమంటాడు చూడండి ఇరవై ఒకటి నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు చావైత్య లాభము అయినను శరీరముతో నేను జీవించుటయే శరీరంతో నేను జీవించుటయే నేను శరీరముతో జీవిస్తున్నాను జీవించుటే నా పని నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకున్నదో నా కోరుకుందునో నాకు తోచలేదు ఆ ఈ రెండింటి మధ్య నేను ఇరుకుబడి ఉన్నాను నేను వెడిలిపోయి క్రీస్తుతో కూడా ఉన్న వలన నాకు ఆశ ఉన్నది అది నాకు మరిమేలు అయినను నేను ఆత్మనైన నేను శరీరమందు నిలిచియుండుట మిమ్ములను బట్టి మరీ నేను శరీరమందు నిలిచి ఉన్నాను అదండి చాలా పాయింట్ నేను వేదిక మీద ఉన్నాను అంటే అర్థం చేసుకోవచ్చు నేను రూమ్లో ఉన్నాను అంటే అర్థం చేసుకోవచ్చు నేను కారులో ఉన్నాను అని అర్థం అంటే అర్థమవుతుంది ఎందుకంటే కారు నేను ఒక్కటి కాదు నేను కారులో ఉన్నాను నేను రూమ్లో ఉన్నాను అంటే రూము నేను ఒక్కటి కాదు ఆయనేమన్నాడు నేను శరీరంలో ఉన్నాను అంటే ఆయన వేరు శరీరం వేరు ఇంకా అర్థం చేసుకోవాలా రోమా పత్రిక పన్నెండవ అధ్యాయం అపోస్తుడైన పౌలు రోమేలుగా రాసిన ఉత్తరంలో ఏమండి క్షమించండి ఆ రెండవ కొరింది అపోస్తుడైన పౌలు కొరిధీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ కొరింది పన్నెండవ అధ్యాయము రెండవ చిన్నం నుంచి చదువుదాం రెండవ చిన్నం నుంచి క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును అంటే యేసో క్రీస్తుని నమ్ముకొని క్రీస్తునందు బ్రతికిన వ్యక్తి అతన్ని నేను ఎరుగుదును హా అతడు పదునాలుగు సంవత్సరాల క్రిందట మూడవ ఆకాశానికి కొనుపోబడ్డాడు మూడవ ఆకాశం అనగానే ఆకాశం అంటే లోకం అని అర్థం అండి మొదటి లోకం పరలోకము అవుతుంది రెండవ లోకంగా భూలోకం వస్తుంది మూడవ లోకంగా పాతాళ లోకం వస్తుంది మర్చిపోవద్దు ముల్లోకాల మర్మాలు అనే పాటలు ఇది వస్తుంది ఇది తెలియని వాళ్ళు ఎవరైనా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బైబిల్ తరగతులు జరుగుతున్నాయి ఇక్కడ మేము నేర్చుకోవచ్చు మూడవ ఆకాశం అనగానే పాతాలలోకు క్రీస్తు నన్నున్న ఒక మనుష్యుడు మూడవ ఆకాశానికి కొనిపోబడ్డాడు ఇక్కడ ఒక అద్భుతమైన మాట పౌలు గారు వాడారు అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరుగను శరీరం లేక కొనిపోబడెనో నేను ఎరుగను అది దేవుడికే తెలియను కంటిన్యూ అటు మనుష్యుడు మూడవ ఆకాశంలో పరదేశులోని కొనిపోబడి అన్నాడు ఇక్కడ ఒక ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక మనుష్యుడు పరదేశంలోకి వెళ్ళాడు పాతాళం అనగానే అక్కడ రెండు భాగాలు ఉన్నాయి కదా నీతిమంతులు ఉండే నెమ్మది పొందే స్థలం కూడా ఉంది పరదేశు అక్కడికి వెళ్ళాడు అయితే పౌలేమంటున్నాడంటే అతడు శరీరంతో వెళ్ళాడో నేను ఎరుగను శరీరం లేక వెళ్ళాడో అంటే అక్కడ రెండు అవకాశాలు ఉన్నాయి ఒక మనిషి అన్నవాడు శరీరంతో వెళ్ళగలడు శరీరాన్ని విడిచి వెళ్ళగలడు అంటే ఒక మనిషి కావాలనుకుంటే తొడుక్కొని వద్దనుకుంటే విడిచేసే చొక్కాయ ఏంటండి శరీరం ఎస్ కావాలనుకుంటే తొడుక్కొని విడవగలిగ విడవాలనుకుంటే విడిచేసే చొక్కాయ ఎలాంటిదో ఒకనాడు దేవుడు తల్లి గర్భంలో తొడిగిన చొక్కాయి సూట్ ఈ శరీరం అయితే మరణంలో వదిలేసే సూటే ఈ శరీరం తల్లి గర్భంలో దేవుడు తొడిగిన ఈ చొక్కాయిని మరణంలోను వదిలిపెడుతున్నావు తొడుక్కుని వదిలిపెడితే వదిలిపెట్టే చొక్కాయి పాడవుతుందే తప్ప తొడుక్కున్న నీకు మరణం మనిషి అంటే ఆత్మ మనిషి అంటే ఆత్మ అందుకే ఆత్మ శరీరంతో వెళ్ళగలదు శరీరం లేకుండా వెళ్ళగలదు అసలు చెప్పాలంటే ఆ ఆత్మని దేవుడు నరుడని పిలుస్తున్నాడు తెలుసా మీకు కీర్తనల గ్రంథం తొంభై అధ్యాయం మూడో వచనం కీర్తనల గ్రంథం తొంభై అధ్యాయం మూడో వచనం నువ్వు మనుషులను మంటికి మార్చుతున్నావు నరులారా తిరిగి రండి తిరిగి రండి తిరిగి రండి అని ఎవరిని పిలిచాడు ఇలా పిలవగానే ఎవరు వెళుతున్నారో చూస్తారా పన్నెండవ అధ్యాయం ప్రసంగి గ్రంథం ఏడవచ్చును ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవచ్చును తిరిగి అని పిలవగానే ఎవరు వెళుతున్నారో చూడండి మొన్నైనేదేమో వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును దాన్ని దయచేసిన దేవుని వద్దకు నర్లారా తిరిగి రెండని అనగానే వెళుతున్నదేది ఆత్మ అంటే మనిషి అన్న పేరెవరికి నరుడెవరు ఆత్మ ఆత్మ రైట్ అంటే మనిషి అంటే ఏంటో మనిషికి తెలియదా తెలీదండి మనిషి అంటే శరీరం కాదు ఈ శరీరం మట్టిలోకి వెళ్ళడం కుళ్ళిపోవడం మట్టి అయిపోవడం మట్టిగా మారడం ఇదంతా నీ కళ్ళ ముందు చూస్తున్నావు ఈ శరీరం ఈ శవంగా మారి కట్టెల మీదకి వెళ్ళడం కాలిపోవడం బుడిదైపోవడం చూస్తున్నావు అందుకే చచ్చిపోవడం 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 లేకపోవడం 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 అంటున్నావు అసలు లేకుండా పోయింది నువ్వు తొడుక్కున్న చొక్కాయి లాంటి శరీరమే తప్ప నువ్వు కాదు నువ్వు కాదు మరణం అంటే ముగింపు అనుకుంటున్నారు కదా కాదంటే మరణం అంటే ముగింపు కాదు మరణం అంటే ఒక ఒక స్థితి నుంచి మరో స్థితికి ఒక లోకం నుంచి మరో లోకానికి నిన్ను తీసుకువెళ్ళేది మొదటి రాజుల గ్రంథం రెండో అధ్యాయం మొదటి వచనం చదువుదాం ఒకసారి మొదటి రాజుల గ్రంథం రెండో అధ్యాయం మొదటి వచ్చనం వేగంగా దావిదనకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలోమునకు ఆజ్ఞ ఇచ్చను లోకులందరూ పోవలసిన మార్గం ఏమన్నాడండి మార్గం మార్గం ఇదే దావీదు ద్వారము అంటున్నాడు చూడండి ఇదే దావీదు మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా మార్గము ద్వారం ప్రిలరా మరణం అంటే ముగింపు కాదండి మార్గం లోకలందరూ పోయే మార్గం రాయచూర్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఒక మార్గం ఉంది ఒక మనిషి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఒక మార్గం ఉండాలి రాయచూర్ టు హైదరాబాద్ అంటే ఇక్కడున్న మార్గాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మనిషి వెళ్ళడానికి అవకాశం వెళ్ళడానికి ఉపయోగపడతాయి తీసుకెళ్తాయి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కానీ మరణం అనే మార్గం ఉంది ఒక లోకం నుంచి మరో లోకానికి నడిపిస్తాయి మరణం అంటే ఏమండి ఈ ఈ ఎంట్రన్స్లో గేట్ ఉందండి ఆ గేటు బయట చూసుకొని ఇక్కడ నుంచి ఏం లేదనుకోకూడదు గేటు తీయగానే లోపల విశాలమైన స్టేడియం కనపడుతుంది గేటు తీయగానే ఆ బయట నుండి చూసే వాళ్ళకి ఏం లేనట్టు ఉండొచ్చేమో కానీ గేటు తీస్తే విశాలమైన గ్రౌండ్ కనపడుతుంది మరణం అనేది కూడా అండి మనిషికి మూసివేయబడిన గేట్ లాంటిదేనండి ఆ తర్వాత ఏముంది మనిషి కళ్ళతో చూడలేదు చూడలేడు కానీ ఆ మరణం అనే ఆ ద్వారంలోనికి ప్రవేశించిన ప్రతివాడికి ఆ తర్వాత ఉన్న విశాలమైన మరో ప్రపంచం కనబడుతుంది విశాలమైన మరో లోకం కనబడుతుంది విశాలమైన మరో జీవితం అందులోకి వెళ్ళిన వాడికి కనబడుతుంది రెండు విషయాలు మనిషి గుర్తించలేదు ఒకటి మనిషి అంటే ఏంటో మనిషికి తెలియదు రెండు మరణం అంటే ఏంటో మనిషికి మరణం అంటే ముగింపు అనుకున్నాడు మనిషి అంటే శరీరం అనుకున్నాడు ఇంతకీ ముగింపు ఉన్న దేనికి శరీరానికి పాము మీ అందరికీ తెలుసు పాము అది తన జీవితకాలంలో అండి కొన్నిసార్లు తన పైన చర్మాన్ని వదిలించుకుంటుంది అదిగో రాళ్ళ మధ్య మరో క్రొత్త శరీరంతో క్రొత్త చర్మంతో అది బయటకు వచ్చిందో మనం కూడా అరవై డెబ్భై ఏళ్ళ కోసం నిర్మించబడింది అప్పుడు ఎక్స్పైరీ అయిపోతుంది ఎక్స్పైరీ అయిపోయిన ఈ శరీరం అనే తొడుగును వదిలేసి ఇంకొక క్రొత్త శరీరం అనే తొడుగులోనికి అందులోనికి వెళ్ళడానికే మనం బయటికి వచ్చాం మనిషి అంటే ఆత్మ దానికి చావులేదు ఆత్మ దేవుడు దేవుడు ఆత్మ ఆ ఆత్మలో నుంచి వచ్చిందే మన ఆత్మ దేవుడు ఆ పెద్ద ఆత్మకి చావు ఉంటే ఆయనలో నుంచి వచ్చిన చిన్న ఆత్మలో అయినా మనకు చావు ఉంటుంది ఏమండి బంగారపు పెద్ద ముద్దలో నుండి చిన్న మొక్క విడిపోయింది అనుకోండి అది పెద్ద ముద్ద కాబట్టి అది బంగారం అందులో నుంచి విడిపోయింది చిన్న మొక్క కాబట్టి ఇది బంగారం కాదు అంటారా మీరెవరైనా అలాగే పెద్ద ఆత్మ అది చావు అయితే అందులో నుంచి వచ్చిన చిన్న ఆత్మ ఇది కూడా చావులేనిది ఇంతకీ చావు అనే దేనికి మృతమైపోయే ఈ తొడుగుకే తప్ప అందులో నివసించే మనిషికి కాదు కనుక మనిషి అంటే ఎవరు ఎవరు స్త్రీ ఆకారములో ఒక ఆత్మ పురుషాకారంలో ఒక ఆత్మ ఈ ఆత్మ పురుషాకారంలో ఉంది ఈ ఆత్మ స్త్రీ ఆకారంలో ఉంది ఆకారాలకే తప్ప ఆత్మ అనేది ఒక శక్తి మనిషి అంటే ఒక శక్తి నాశనము లేని ఒక శక్తి అది పరమాత్మ నుండి విడిపోయిన జీవాత్మ మనిషి చావడు మనిషి తొడుగుకున్న ఈ తొడుగు చనిపోతుంది అదే మరణం గనుక మనిషికి మరణం ఉందా మనిషి తొడుగుకున్న ఈ మట్టి రూపానికి మరణం ఉందా ఏది ఉంది మట్టి రూపం మారుతుంది తప్ప మనిషికి చావు లేదు మరిన్ని విశేషాలు చెప్పాలంటే ఏమండి జైశాలి గారు మీకు తెలియంది కాదు నలభై యాభై ఏళ్ళు క్రైస్తవ ప్రపంచాన్ని తన వాక్యాలతో దేవుని వైపు మళ్లించి అచంచలమైన విశ్వాసంతో ఈరోజు లక్షల మంది ప్రపంచంలో దేవుని కోసం ప్రాణాలు కూడా పెట్టేంత స్థితికి వెళ్ళిపోయారంటే మహనీయుడు జయశాలి గారి వాక్కులు అంతేకాదు క్రీస్తుపై కానీ బైబుల్ పై గాని కళంకాన్ని ఆపాదించి బురద తల్లాలనుకున్న ఎలాంటి శత్రువు పైకైనా జీవవాక్యం అనే ఖడ్గమును జులిపిస్తూ రంకె వేసి తొడచరిచి జబ్బచరిచి సవాలు చేసిన జైశాలి శ్రీ పీడి సుందరరావు గారు ఆ పేరు వింటేనే క్రైస్తవ్యం పొంగిపోతుంది క్రీస్తు విరోధులు వణికిపోతారు ఆయన అంశలో నుంచి వచ్చిన వారసుడిగా అదే వారసత్వం అదే ఘీటైనటువంటి వాక్యం అదే జ్ఞానంతో ఈరోజు ప్రపంచంపై వేరవిహారం చేస్తున్న తండ్రికి తగిన తనయుడిగా డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ప్రసన్న బాబు గారు ఆయన మాటలు విందాం నేను కూడా ఆయన మాటల కోసం ఎదురు చూస్తున్నాను తెల్లవంచండి ప్రార్థన చేద్దాం మహిమ కలిగిన మా తండ్రి మనిషి అంటే కనిపించే రూపం కాదని లోపల ఉన్న శక్తి అని ఆ శక్తికి మరణం లేదని ఈ రూపాన్ని విడిచి మరో రూపాన్ని సంతరించుకోవడానికి ఈ రూపాన్ని విడవడమే మరణమని మీ లేఖనాల ద్వారా మేము స్పష్టంగా తెలుసుకున్నాం మీ పిల్లలు కూడా విన్నారు తండ్రి మీ కుమారుని నోట మరిన్ని జ్ఞాన సంగతులు మేము వెనుటకు సిద్ధపడుచుండగా మీ కుమారునికి తోడుగా ఉండండి సమయోచితమైన జ్ఞానం ఉంచండి లక్షల రూపాయలు ఖర్చుతో ఈ మంచి కార్యమును చేసిన మీ పిల్లల కష్టాన్ని దీవించి తగిన ప్రతిఫలాన్ని సిద్ధపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ మీ వందనాలు